విజయవాడ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన, అదే 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు సమయం సమీపించేసింది. 19 ఎకరాల్లో 125 అడుగులు ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని, అక్కడే ఇక ఒక స్మృతివనాన్ని, కన్వెన్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడినటువంటి ఫోటో గ్యాలరీలను కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద విజిటింగ్ ప్లేస్గా, ఒక జ్ఞాన కేంద్రంగా అవతరించబోతూ ఉంది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మంది ప్రజల సమక్షంలో దీన్ని జాతికి అంకితం ఇవ్వబోతూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా భారీ ఎత్తున జనం ఇక్కడికి తరలి రాబోతున్నారు. లక్షలాది మందిగా విజయవాడకు తండోపతండాలుగా వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఈ ఏర్పాటును కూడా తాజాగా అధికారులు, వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, వాళ్ళకు భోజన ఏర్పాట్లు, వీటన్నింటినీ కూడా. సో ఈ ప్రాంతానికి జగన్ సర్కార్ సామాజిక న్యాయ మహాశిల్పంగా నామకరణం చేశారు. పర్ఫెక్ట్గా సూట్ అయ్యానే సామాజిక న్యాయ శిల్పంగా. అండ్ 19వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు. ఆ సభకు సామాజిక సమత సంకల్ప సభ అనే పేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దానికి నామకరణం చేసింది. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి, స్మృతివనానికి, కన్వెన్షన్ సెంటర్కి మాత్రం సామాజిక న్యాయ మహాశిల్పం అని చెప్పి పేరు పెట్టారు శాశ్వతంగా. అండ్ 19వ జరిగే సభకు మాత్రం సామాజిక సమత సంకల్ప సభ అని చెప్పి నామకరణం చేశారు. సో ఆ వేదిక మీద నుండి సామాజిక న్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఏ విధంగా చేతుల్లో చేసి చూపెడుతుందో, మహానుభావుడు అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే క్రమంలో ఎలాంటి చర్యలు, ఎలాంటి సంస్కరణలు తీసుకునబోతుందో, సామాజిక న్యాయానికి అండ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయబోతుంది అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేదిక మీద నుండి తన ప్రసంగంలో చెప్పబోతూ ఉన్నారు. వెరసి మొత్తానికి విజయవాడకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇది ఒక మకుటంగా అయితే నిలవబోతూ ఉంది. ఓ అందనంత కనుచూపు మేర ఎత్తులో అంబేద్కర్ గారి చూపుడు వేలు జ్ఞానానికి ఒక దారి విజయవాడ నడిబొడ్డున నుండి చూపించబోతూ ఉన్నారు మహానుభావుడు.